నెల్లూరు జిల్లా ఏస్పేట మండలంలో వెలసిన పుణ్యక్షేత్రమైన దర్గా హజరత్ సయ్యద్ కాజర్ హముతుల్లా నాయబ్ రసూల్ స్వాములవారి నెలపొడుపు ఫాతిహా హఫీజ్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఏస్పేటలో స్వాములవారి ఫాతిహా ఘనంగా చేపట్టారు. కవాలి సలాములు చదివి ఫాతిహాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి హఫీజ్ పాషా మాట్లాడుతూ, ప్రతి నెల ఉర్దూ క్యాలెండర్ ప్రకారం 7వ తేదీన దొరసానమ్మ ఫాతిహా, 25వ తేదీన స్వాములవారి ఫాతిహా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఖాదర్ బాషా మాట్లాడుతూ, ఉర్దూ క్యాలెండర్ ప్రకారం 25వ తేదీ స్వాములవారి గంధపు రోజు అని, ప్రతి నెల పొడుపు ఫాతిహా చేస్తారని తెలిపారు. శుక్రవారం నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైసుద్దీన్, జునేద్ బాషా, ఇమ్రాన్ బాషా, సాబీర్, గ్రామస్తులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి నెల ఇదే విధంగా చేస్తారా లేదా ఈసారి ఏమైనా స్పెషల్గా చేశారా? లేదు, ప్రతి నెల నెలసరి ఫాతిహా ప్రతి నెల ఉర్దూ క్యాలెండర్ ప్రకారం 25వ తేదీన నాయబ్ రసూల్ వారి పేరు మీద చేస్తాము. అదేవిధంగా ప్రతి నెల ఉర్దూ క్యాలెండర్ 7వ తేదీన ప్రతి నెల అమ్మగారి ఫాతిహా కూడా ఇదే ప్రకారం ప్రతి నెల జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది జనాలు ఈరోజు కనపడ్డారు. వాళ్ళకి అన్నం వసతి కానీ, అంటే టైం 11:12 సమయంలో ఉంది కదా, వాళ్లకు ఫస్ట్ మీరు ఇంటిమేషన్ ఇచ్చారా? మేము ఫస్ట్గానే వాళ్ళకి అందరికీ సమాచారం ఇచ్చినాము. కావున వాళ్ళు భోజనం చేసిన తర్వాతే ఈ ఫాతిహా ఖానీలో పాల్గొంటారు. ఇదే విధంగా అమ్మవారి ఫాతిహా కూడా ఇలానే ఘనంగానే నిర్వహిస్తారా? ఇదే విధంగా ప్రతి నెల ఉర్దూ క్యాలెండర్ 7వ తేదీ ప్రకారం ప్రతి నెల ఇదే విధంగా జరుగుతుంది. సరే, ఓకే సార్. ఫాతిహా జరుగుతుంది. ఆ ఫాతిహాకి ఎక్కడెక్కడ భక్తులందరూ వస్తారు, హైదరాబాద్ నుంచి, మన చెన్నై నుంచి కానివ్వండి, ప్రతి దూరం నుంచి వస్తారు, ఏలాది మంది వస్తారు. దీనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇందాక అడిగారు భోజనాలు సంగతి, ఇంతకుముందు ఏంటంటే 7 గంటలకు ఒకసారి లంగర్ జరిగిన తర్వాత
ఆ తర్వాత చిన్నపిల్లలు షుగర్ పేషెంట్లు ఉంటారు కాబట్టి రాత్రి 10 గంటలకి 12 గంటలకి ఆ టైంలో మళ్ళీ అన్నదాన కార్యక్రమం 800 కానీ 1000 మందికి మళ్ళీ అన్నం దానదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు సమీపంలో. ఇది ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇంతకుముందు చెప్పి అంత మీరే చూసి ఉండే ఇంతకుముందు చూసి ఉంటారు. అన్నం పెట్టేది కూడా ప్రతి పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ ఎంతమంది వచ్చినా కూడా. అంటే సార్ మీరు ఇప్పుడు చెప్పడం ఇప్పుడు అన్నం వసతి సాయంత్రం పూట వసతి లేదు, ఆ వసతి లేదు. సరే ఇంతకుముందు ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఏంటంటే అన్నదాన కార్యక్రమం పిల్లకాయలు కానీ పెద్దోళ్ళ వరకు తినేంత అన్నం 7000 మంది వస్తారు కాబట్టి భక్తులకి అన్ని రెడీ చేసి పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే అంత ఇది లేదు. Dr. SRK School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Vispa Sai's Dr. SRK School, play class to 10th class, Magunta layout, Nellore.